హాయ్ ఫ్రెండ్స్, ఐసీఎఫ్ చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై నుంచి ఏదైతే అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ వచ్చిందో ఇది చాలామంది ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి రిక్వెస్ట్లు చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఎందువల్ల చేయటం లేదంటే దీనికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ నాట్ ఎలిజిబుల్ అనమాట. అంటే అప్లై చేయడానికి అవ్వదు. ఒకవేళ అప్లై చేసినా మీ అప్లికేషన్ వాళ్ళు కన్సిడర్ చేయకపోవచ్చు. ఎందుకంటే మనకి ఈ నోటిఫికేషన్లో 2.3 పాయింట్ కనుక మీరు చదివినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది చాలా పెద్దగా ఉంది. ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఎప్పుడు ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, సాధారణంగా అన్ని నోటిఫికేషన్లకు ఎలాగిస్తారా అదేవిధంగా ఇవ్వడం జరిగింది. కానీ ఇందులో ఒక పాయింట్ అయితే రాశారనమాట. 2.3 దగ్గర మనకి నియరెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి తెలంగాణ స్టేట్లో ఎవరైతే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి దీనికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ అప్లై చేయడానికి అవ్వదు. ఇటువంటి నోటిఫికేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసినా ఎవరికి యూజ్ ఉండదు అనమాట. మీరు అప్లై చేసినా దీనికి 100 రూపీస్ ఫీజు అయితే ఉంది. ఆ ఫీజు అనేది వేస్ట్ అవుతుంది తప్ప దీనివల్ల మీకు ఎటువంటి ఉపయోగం కూడా ఉండదన్నమాట. ఇక దీని గురించి మీకు ఏదైనా ఇంకా డౌట్ కనుక ఉన్నట్లయితే, క్లారిఫై చేసుకుందామని ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు. మీరు ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకొని అప్పుడు వీలుంటే మీకు మరీ ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.